దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 3వ కీర్తన 8వ చరణము. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడే మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులలో నుండి, గతించిన కాలములో మనము అనుభవించిన శాపగ్రస్తమైన జీవితములో నుండి, మన ఇరుకులలో నుండి, మన ఇబ్బందులలో నుండి, మన ప్రతి వేదనపూరితమైన జీవితములలో నుండి ఆయన మన పక్షముగా వ్యాజ్యమాడుతూ మనందరినీ విమోచించుచు, ఆయన రక్షణ ప్రణాళిక చెప్పున మనందరినీ నడిపించుచు, మనందరి మీదకి తన ఆశీర్వాదమును కురిపించగలిగిన సమర్థుడు. ఆశీర్వాదమునకు వారసులగుటకే ఆయన మనందరినీ పిలుచుకున్నాడు. మరి ఈ రోజున ఆయన ఆశీర్వాదమును అనుభవిస్తూ ఆశీర్వాదకరమైన జీవితమును మనము పొందుకోవాలంటే మనము చేయవలసిందేంటి? మొదటిగా పిన్నలనేమి, పెద్దలనేమి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో నిశ్చయముగా అట్టివారినందరినీ ఆయన మెండారా ఆశీర్వదిస్తారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవునిని సేవిస్తున్నాం, దేవునిని ప్రేమిస్తున్నాం, దేవునిని ఆరాధిస్తున్నాం, ఆయనను పూజిస్తున్నాం కూడా. కానీ ఆయన యందు భయభక్తులు నిలుపుతున్నామా? ఆయన అంటే భయపడుతున్నామా? ఆయనకు భక్తి చేస్తున్నామా? భయముంటే భక్తిని చేయలేకపోతున్నాం, భక్తిని చేస్తే భయపడి ప్రవర్తించలేకపోతున్నాం. మన దేవుడు తీర్పు తీర్చు తీర్పరి కదా. మాటుగా మనము చేసిన ప్రతి క్రియలను ఆయన బాగుగా ఇరిగిన వాడు కదా. మన క్రియల చెప్పున ఆయన మనకు తీర్పు తీరుస్తారు. అందుకనే కదా ఆయనకు భయపడాలి. ఆయన వల్లే మనము పుట్టాము, ఆయన వల్లే మనము పోషించబడుతున్నాము. నేడు మనమున్న స్థితికి గల కారణం ఆయన కృపయే కదా. ఆయన లేకుండా, ఆయన దయ లేకుండా మనము జీవించగలమా? నిత్యము మన పట్ల తన ఉన్నతమైన కృప చూపించుచున్న దేవునికి ఏమిస్తే రుణం తీరుతుందండి? అందుకనే కదా ఆయనకు భక్తి చేయాలి. ఎందరి జీవితాలలో, ఎందరి కుటుంబాలలో ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో నిశ్చయముగా దేవుడు అట్టి వారిని అందరినీ మెండారా ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీర్వాదమునకు కొలత లేదండి, ఆయన ఆశీర్వాదమునకు హద్దు లేదండి. అలనాడు తన భక్తుడైనటువంటి అబ్రహాము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టే ఆయన తనతో చెప్పిన ప్రతి వాగ్దానమును అబ్రహాము జీవితంలో దేవుడు స్థిరపరచి అన్ని విషయములలో యెహోవా అబ్రహామును బహుగా ఆశీర్వదించారు. మరి ఈ రోజున మనకు అట్టి ఆశీర్వాదం వద్దా? మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అయ్యా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించు అంటాము, గాని అబ్రహాము నడిచినట్లుగా మనము దేవుని యందు భయము భక్తి రెండూ కలిగి ప్రవర్తించగలుగుతున్నామా? మరి ఈ రోజు నుంచైనా ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తిద్దామా? ఇక రెండవదిగా దేవుని ఆశీర్వాదమును మనము పొందుకోవాలంటే మనము దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఎందుకంటారా, మనలను ఆశీర్వదించు దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన పిల్లలుగా మనము కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. చాలా మంది ఒక డిసెంబర్ మాసంలోనో, ఒక జనవరి మాసంలోనో, లేకపోతే మార్చ్ ఏప్రిల్ నెలల్లోనో పరిశుద్ధంగా కాపాడుకుంటానికి సిద్ధపడుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఈ నెలలకు మాత్రమే పరిశుద్ధుడా? ఆయన అన్ని కాలములకు పరిశుద్ధమైన దేవుడయ్యున్నాడు. ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనవి, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన జీవన విధానము పరిశుద్ధమైనది. మరి దేవునికి పిల్లలము అని చెప్పుకుంటున్నాం కదా, మరి దేవుని యందు భయభక్తి
భక్తులు కలిగి అలాగే దేవుని యందు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించగలుగుతున్నామా? ప్రియ దైవ జనాంగమా, దేవుని ఆశీర్వాదం ఎంతో పరిశుద్ధమైనది. ఆయన ఆశీర్వాదము ఎవరికి పడితే వారికి ఇచ్చే దేవుడు కాదు మన యేసయ్య. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారికి మాత్రమే తన ఆశీర్వాదములను కుమరిస్తారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనము తెలుసుకున్నాం దేవుని ఆశీర్వాదం తన ప్రజల మీద ఉంటుందని. మన మీద ఈ రోజున దేవుని ఆశీర్వాదం కుమ్మరించబడాలంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని, రెండవదిగా ఆయన దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలని తెలుసుకున్నాం. మరి ఈరోజు నుంచి అయినా మన ప్రవర్తనను స్థిరపరచుకుని ఎల్లకాలము ఈ వాగ్దాన ప్రకారము నడుచుకుందామా? దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదమును కుమ్మరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చావు. మీ అందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తూ నీ దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.